సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హలో, రియాలిటీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియాలిటీకి స్వాగతం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడుంటాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియాలిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. హైదరాబాద్ సిటీ రియాలిటీ సెక్టర్ డెవలప్మెంట్ కు వేగుచుక్కగా నిలుస్తూ వస్తోంది క్రెడై హైదరాబాద్. హైదరాబాద్ సిటీలో ముందెన్నడూ లేని విధంగా ఒకే నెలలో మూడు ప్రాపర్టీ షోలు నిర్వహించి వాటిని గ్రాండ్ సక్సెస్ చేసింది. వెస్ట్, నార్త్, ఈస్ట్ జోన్ ప్రాపర్టీలతో వరుసగా కండక్ట్ చేసిన మూడు ప్రాపర్టీ షోలకు భారీగా విజిటర్లు రావడం, భారీగా బుకింగ్స్ నమోదవడంతో రియాలిటీ రంగానికి నయా జోష్ వచ్చేసింది. అతి తక్కువ టైంలో అత్యంత గ్రాండ్ గా వీటిని కండక్ట్ చేయడం క్రెడై హైదరాబాద్ చాప్టర్ ప్లానింగ్ కు అద్దం పడుతుంది. నిర్వహించిన మూడు ప్రాపర్టీ షోలను విజయవంతం చేసిన కస్టమర్లు, రియల్టర్లు, డెవలపర్లకు క్రెడై హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందరికి నమస్కారం. క్రెడై హైదరాబాద్ నిర్వహించిన మూడు ప్రాపర్టీ షోస్ కూడా చాలా విజయవంతంగా ముగిశాయని చెప్పవచ్చు. మా ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ నిర్మాణ రంగం ఎలా ఉంది అనేది తెలియజెప్పే విధంగా చేసిన ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా, అంటే ఒక కస్టమర్ బేస్కి రీచ్ అయ్యి హైదరాబాద్ లోపల కూడా ఇంకా ఇల్లు కొనాలి అనే దాని మీద కూడా ఏ రకంగా అందరి లోపల తపన ఉంది అనేది చూపించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో దెర్ వాజ్ ఎ ట్రెమెండస్ రెస్పాన్స్. మేము హైటెక్స్ లోపల నిర్వహించింది కానివ్వండి, కొంపల్లిలో కానివ్వండి, ఈస్టర్న్ హైదరాబాద్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పార్టిసిపెంట్ అందరికీ కూడా వచ్చిన లీడ్స్ కానీ, తర్వాత ఎవరైతే ఫ్లాట్ బుకింగ్ ఫైనల్ చేసుకున్నారో, ఇవన్నీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రము ద కాన్సెప్ట్ ఆఫ్ వై వీ ఆర్గనైజ్ ద ప్రాపర్టీ షో అనే దాని మీద మాత్రం క్రెడై హైదరాబాద్ చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు ముఖ్యంగా మీ అందరు కూడా చెప్పాల్సింది, హైదరాబాద్ నిర్మాణ రంగం ఇంకా కూడా ముందుకు వెళ్లే దిశ లోపల ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న కొత్త ఇనిషియేటివ్స్ తో పాటు కానీ, నెట్ జీరో సిటీ అనేమి, మెట్రో ఎక్స్పాన్షన్ అయితేమి, మూసీ ప్రక్షాళన అయితేమి, మొన్నటి బడ్జెట్ లోపల హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం చేసిన 10,000 కోట్ల అలాట్మెంట్ అయితేమి, అంటే రాబోయే రోజుల లోపల హైదరాబాద్ ఓవరాల్ గా సమగ్రంగా మార్చే విధంగా గవర్నమెంట్ తీసుకునే విప్లవాత్మక నిర్ణయాలు ఇంకా కూడా హెల్ప్ చేస్తాయని మేము అందరం అనుకుంటున్నాము. ఈస్టర్న్ ప్రాపర్టీ షోకి వచ్చిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా అనౌన్స్ చేస్తున్నారు, అక్కడ కూడా ఈస్టర్న్ హైదరాబాద్ ని కూడా ఎలా డెవలప్ చేయాలా, ఆ డెవలప్మెంట్ చేసే దిశ లోపల కొత్తగా ఐటీ హబ్ ని, సాఫ్ట్వేర్ పార్క్ ని కూడా ఈస్టర్న్ హైదరాబాద్ లో అనౌన్స్ చేస్తున్నారు. ఈవెన్ 5-star hotels కానీ, ఒక కన్వెన్షన్ సెంటర్ దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక కొత్త అనౌన్స్మెంట్ చేస్తామని అన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఓవరాల్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్ కి రకరకాలుగా ఏ దిశ లోపల ఎదుగుదలకి అవకాశం ఉంది, ఏ దిశ లోపల ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా గవర్నమెంట్ సమగ్రంగా ఆలోచిస్తుందని మనందరికీ కూడా తెలిసిపోతుంది. మేము కూడా క్రెడై హైదరాబాద్ తరఫున ఒకటి లాస్ట్ మైల్ కనెక్టివిటీ కింద ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మేము అడగడం జరిగింది. దానికి కూడా గవర్నమెంట్ వైపు నుంచి చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ వచ్చింది. ఇన్ ఓవరాల్ గా చెప్పాలంటే ప్రాపర్టీ షో ద్వారా క్రెడై హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఒక కొత్త ఉత్తేజం ఇచ్చిందని చెప్పొచ్చు. దాంతోపాటు కూడా గవర్నమెంట్ తీసుకున్న కొత్త ప్రణాళికలు కానీ ఇవన్నీ కూడా మాకు ముందు ముందు ఇంకా హెల్ప్ఫుల్ గా ఉంటాయని చెప్పొచ్చు. రాబోయే రోజుల లోపల మళ్ళీ కొత్త కార్యక్రమాలతో మీ అందరికి ముందుకు వస్తాము. థ్యాంక్ యూ. బిల్డర్స్ కమ్యూనిటీకి తగిన సూచనలు, సలహాలు అందిస్తూ ట్రెండ్కు తగ్గట్టు ప్రాజెక్ట్స్ తీర్చిదిద్దడంపై అవగాహన పెంచుతూ రియాలిటీ రంగానికి విలువైన సేవలు అందిస్తోంది నారెడ్కో తెలంగాణ. దసరా అంటేనే సరదా, ఇంటింటా సందడి, ఊరంతా పండగ. ఇదే టైంలో రియాలిటీ రంగానికి పండగ వాతావరణం తీసుకొచ్చేందుకు నారెడ్కో తెలంగాణ చాప్టర్ రెడీ అయిపోయింది. రియాలిటీ రంగంలో కింగ్ ఆఫ్ ఈవెంట్స్ గా పేరొందిన నారెడ్కో ప్రాపర్టీ షోకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. అక్టోబర్ 25th నుంచి 27th వరకు హైటెక్స్ లో నారెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షో జరగనుంది. 14th వర్షన్ గా జరిగే ఈ ప్రాపర్టీ షో గ్రాండ్ గా నిర్వహించడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు స్టార్ట్ చేసేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో తెలంగాణ ఆన్లైన్ లో ఉంచుతుంది. www.narendkotelangana.com వెబ్సైట్ ద్వారా కస్టమర్లు తమ అవసరాలకు తగిన ప్రాపర్టీలు ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది. నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోకు సంబంధించి ప్రెసిడెంట్ మేకా విజయసాయి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. నారెడ్కో తెలంగాణ 14th ప్రాపర్టీ షో అక్టోబర్ 25, 26, 27 తేదీల్లో హైటెక్స్ లో ఉండబోతుంది. హైదరాబాద్ మార్కెట్
ప్రభుత్వం చేస్తున్న కొత్త కొత్త ప్రోగ్రామ్స్ వలన, కొత్త కొత్త డెవలప్మెంట్ వలన ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. సో తప్పకుండా మీరందరూ ఈ ప్రాపర్టీ షోకి విజిట్ చేయండి. అలాగే నారెట్కో తెలంగాణ వెబ్సైట్ లో విజిట్ చేసి నారెట్కో తెలంగాణ డెవలపర్స్ ఆఫర్ చేసే ప్రాపర్టీస్ కూడా మీరు దాంట్లో చూడండి. సో ఈ నారెట్కో తెలంగాణ ప్రాపర్టీ షో దీంట్లో ప్రతి కొనుగోలుదారులకు వాళ్ళ బడ్జెట్ కు అనుగుణంగా మీకు ఇష్టమైన ప్రాంతంలో కావాల్సిన ప్రాజెక్టులన్నీ ఒకే చోట, దాదాపు అదర్వైజ్ మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మీరు చాలా ప్రాంతాలకు తిరగాల్సి వస్తుంది. మీకు ఆ ఇబ్బంది లేకుండా అన్ని ఒక చోట ధరలు తెలుసుకోవచ్చు, డెవలపర్ ట్రాక్ రికార్డ్ గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు చాలా చూస్తున్నారు హైదరాబాద్ లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ డిమాలిషన్ జరుగుతున్నాయి. అట్లాంటి చోట్ల కొనుక్కున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకు అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే నారెట్కో ప్రాపర్టీ షోకి వచ్చి ఇక్కడ మీరు వెరిఫై చేసుకోండి, ట్రాక్ రికార్డ్ ఆఫ్ ది డెవలపర్ వెరిఫై చేసుకోండి, రెరా అప్రూవల్ ఉందో లేదో చూసుకోండి. ఇవన్నీ చూసుకోవాలంటే ఒకే ప్లేస్ లో 3 రోజులు ప్రాపర్టీ షో ఉంటుంది, వచ్చి చూడండి. మీకు ఒక ప్రాపర్టీ షోలో పార్టిసిపెంట్ డైరెక్టరీ కూడా ఒకటి ఇవ్వబడుతుంది. సో మీరు ప్రాపర్టీ షో నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా డైరెక్టరీ స్టడీ చేసుకుని మీరు ఎక్కడెక్కడ చూశారు, మీకు ఏమేం కావాలి, మీకు అనుగుణమైన ప్రాంతం ఏంటి, అనుగుణమైన బడ్జెట్ ఏంటి, సో ఏ డెవలపర్ దగ్గర మీకు ప్రాజెక్ట్ ఉంది వెరిఫై చేసుకుని మళ్ళీ మీరు పర్చేజ్ డెసిషన్ తీసుకోవచ్చు. బట్ ప్రాపర్టీ షో టైంలో కనుక మీరు పర్చేజ్ డెసిషన్ తీసుకుంటే మీకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అందుకని తప్పకుండా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకుని ఆ టైంలో విజిట్ చేసి మీరు కనుక పర్చేజ్ డెసిషన్ తీసుకుంటే మీరు ఊహించిన విధంగా బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుంది. నారెట్కో తెలంగాణ ప్రాపర్టీ షో గురించి వైస్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కిరణ్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ఇప్పుడు మా నారెట్కో రియల్ ఎస్టేట్ ఎక్స్పో ఈసారి చాలా చాలా ప్రత్యేకతలతోటి హైదరాబాద్ లోనే అత్యంత పెద్దదైనటువంటి హాల్లో, హైటెక్స్ లో రియల్ ఎస్టేట్ ఎక్స్పో రాబోతుంది. చాలా మంది బిల్డర్స్ కూడా కొత్త ప్రాజెక్ట్స్ ను లాంచ్ చేయాలని ఈసారి ప్లాన్ చేసుకున్నారు. అండ్ మంచి ఫెస్టివ్ సీజన్ లో చాలా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ మనకి రాబోతున్నాయి. వీటన్నిటిని మీరు ఆస్వాదించాలంటే మీరు తప్పకుండా దీనికి విజిట్ చేయాలి. అండ్ మీ అందరికీ తెలుసు నారెట్కో ఇప్పటి వరకు కూడా చాలా సిస్టమేటిక్ గా, చాలా డిసిప్లైన్డ్ గా వేరే ప్రాజెక్ట్స్ మాత్రమే మా దగ్గర డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో అంటే ఒక అథెంటిక్ గా ఉన్నటువంటివి, ఇన్నోవేటివ్ గా ఉన్నటువంటి అన్ని బడ్జెట్స్ అంటే ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా అన్ని వర్గాలకు అన్ని తరగతులకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ను అందించడం జరుగుతుంది. ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ మనకు డిసెంబర్ జనవరి తర్వాత ఆల్మోస్ట్ 20% రేట్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో హైదరాబాద్ రియల్టర్స్ అందరూ కూడా ఇప్పుడు చాలా రీజనబుల్ ప్రైస్ లో మీకు అందరూ ఆఫర్ చేస్తున్నారు. ఈ అవకాశం మట్టుకు మీరు తప్పకుండా వాడుకోండి. థ్యాంక్ యూ. ప్రతి అడుగులో విజయం, ప్రతి కస్టమర్ నుంచి ప్రశంస, ప్రతి ప్రాజెక్ట్ ప్రత్యేక గుర్తింపు. సంవత్సరాల తరపడి సాగే ప్రయాణంలో ఈ పేరు నిలబెట్టుకోవాలంటే మాట నిలబెట్టుకునే కమిట్మెంట్, డెవలప్మెంట్ ఫోకస్ గా ఉండే అప్రోచ్, ఇన్నోవేటివ్ ప్లానింగ్ ఉండాలి. ఈ అన్ని క్వాలిటీస్ ఉన్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోడర్న్ పీపుల్ ఆశలకు అద్దం పట్టే అద్భుతమైన ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కోరుకుంటున్న ప్రెసెంట్ జనరేషన్ ఆసక్తికి తగ్గట్టు నిఖిల సంస్థ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయినటువంటి మోకిలాలో డెవలప్ చేస్తున్న లేటెస్ట్ మార్వెలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. హైదరాబాద్ సిటీలో హైరైజ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులలో ఎక్కడా లేనన్ని సుపీరియర్ ఎమినిటీస్ రాయల్ పెవిలియన్ లో అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ లో అంతా నేచర్ ఫ్రెండ్లీ ఎమినిటీస్ ని డెవలప్ చేస్తున్నారు. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? సార్, వాట్ ఇస్ ద వెరీ స్పెషల్ థింగ్ అబౌట్ అవుట్డోర్ ఎమినిటీస్? పిన్ క్లబ్ హౌస్ ఎలా ముఖ్యమో ఎన్సిడి రాయల్ పెవిలియన్ కి, అలాగే ఈ అవుట్డోర్ ఫెసిలిటీస్ అంటే ఎక్కడ లేని విధంగా మోకిలాలో మనం టెర్రస్ వాకింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. 4 బ్లాక్లకు కూడా మనం 2 బ్రిడ్జెస్ తోటి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కాస్ట్లీ ఎఫైర్ అయినప్పుడు కూడా మనం ఒక రాయల్ పెవిలియన్ అనే నేమ్ పెట్టినప్పుడు దాని సార్థక నామధేయంగా ఉండాలనే ఉద్దేశంతో ఫెసిలిటీస్ కూడా రాయల్ గా డిజైన్ చేయడం జరిగింది. ఈ టెర్రస్ వాక్ ఏరియాతో పాటు టెర్రస్ ని మనం ప్లాంటేషన్ తోటి గ్రీన్ జోన్ కింద కవర్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం టెర్రస్ పార్టీ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. టెర్రస్ బార్బిక్యూ ఏరియా, సింగిల్ గోల్ఫ్ కోర్స్, అలాగే లేడీస్ కి టీ పార్టీ ఏరియా టెర్రస్ మీద, ఏసీ జిమ్ లో బోర్ కొట్టినప్పుడు ఓపెన్ జిమ్ లో చేయడానికి టెర్రస్ మీద కూడా ఒక జిమ్ ని ఓపెన్ జిమ్ ప్రొవైడ్ చేస్తున్నాం. అది టెర్రస్ కి సంబంధించి. అలాగే మనం పోడియం పార్కింగ్ టాప్ లెవెల్ లో మళ్ళీ వాటర్ బాడీస్, చిన్న చిన్న వాక్ ఏరియాస్, ప్లే ఏరియాస్, గజి పోసిస్తున్నాం, అంటే రిలాక్సేషన్ ఏరియా లాగా. అది సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ మనం గ్రౌండ్ లెవెల్లో షటిల్ కోర్ట్స్ ఇవన్నీ ఇస్తున్నాం. వీటితో పాటు వాకింగ్ ఏరియా ఇస్తున్నాం, మళ్ళీ సైక్లింగ్ ట్రాక్ ఇస్తున్నాము జాగింగ్ ట్రాక్ తో పాటు. అలాగే చిల్డ్రన్స్ కి ఒక నేచర్ ని అలవాటు చేయడం కోసం ఒక సపోజ్ మడ్ పాట్స్ తయారు చేయటం, అలాగే కాంపోస్ట్ ఎరువు ఎలా తయారు చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేచర్ కి సంబంధించిన విషయాలు కూడా నేర్పడానికి ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి ప్రొవైడ్ చేస్తున్నాం. వీటితో పాటు
పెట్ పార్క్స్ పెట్ లెవెల్స్ అందరికి కూడా, అంటే టెర్రస్, పోడియం టాప్ లెవెల్ అండ్ గ్రౌండ్ లెవెల్, మూడు లెవెల్ లో కూడా అన్ని రకాల అవసరాలని ఐడెంటిఫై చేసి అడ్రస్ చేస్తుంది. ప్రగతి అనేది పర్యావరణానికి హాని చేసే విధంగా ఉండకూడదు. మన పరిసరాలు ఎకో ఫ్రెండ్లీగా ఉండేలా చూడటం అందరి బాధ్యత. అందుకే నిఖిల ప్రాజెక్ట్స్ పొల్యూషన్ కి దూరంగా పచ్చదనం ప్రశాంతతకు నిలువైన ప్రాంతంలో ఉండేలా ప్లాన్ చేస్తోంది. రాబోయే వినాయక చవితి ఎకో ఫ్రెండ్లీగా ఉండాలనే లక్ష్యంతో మట్టి ప్రతిమలనే పూజించాలని ప్రచారం కూడా మొదలుపెట్టింది. పర్యావరణ హితంగా ఉండాలని చెప్పటమే కాదు, చేసి చూపిస్తోంది. అందులో భాగంగా నిఖిల సంస్థ మట్టి గణేశుల ప్రతిమలను పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. వినాయక చవితి సెలబ్రేట్ చేసుకునేటప్పుడు అందరూ ప్లాస్టిక్ విగ్రహాలు, ఇతర ఇతర మెటీరియల్ తయారు చేసిన విగ్రహాలు వాడుతున్నారు. దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఎన్సిడి గత 9 సంవత్సరాలు నుంచి నిర్విరామంగా మట్టితో తయారైన విగ్రహాలను తయారు చేసి ఒక కాలనీకి 500 నుంచి 1000 విగ్రహాలు ఉచితంగా పంచిపెడతం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, మట్టి విగ్రహాలను మాత్రమే వాడండి, పర్యావరణాన్ని రక్షించండి, మన బాధ్యత మనం నెరవేర్తిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. మీకు ఎవరికైనా ఉచితంగా విగ్రహాలు కావాలంటే కూడా మమ్మల్ని సంప్రదించినట్టయితే మీ కాలనీలకు కూడా మేము పంపించే ఏర్పాట్లు కూడా చేస్తాం. కంఫర్ట్ లివింగ్ కు పర్ఫెక్ట్ అంబియన్స్, బెస్ట్ అమెనిటీస్ తోడైతే లైఫ్ లో హ్యాపీనెస్ డబుల్ అవుతుంది. ఆనందం ఎక్కడుంటే ఆరోగ్యం అక్కడే ఉంటుంది. ప్రతి కలను నిజం చేసేలా, ప్రతి ఆశను ఫుల్ఫిల్ చేసేలా, ప్రతి రోజును సంతోషంగా నిండేలా ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో పేరొందిన సంస్థ ప్రైమాక్ ప్రాజెక్ట్స్. హైదరాబాద్ లో మోస్ట్ అట్రాక్టివ్ ఏరియా నార్త్ సైడ్. మోడర్న్ లివింగ్ అండ్ ఐటీ డెవలప్మెంట్ కు ఈ ఏరియా డెస్టినేషన్ గా నిలుస్తూ వస్తుంది. నార్త్ సైడ్ న్యూ అట్రాక్షన్ గా నిలిచే ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది ప్రైమాక్ ప్రాజెక్ట్స్. ఔటర్ రింగ్ రోడ్ కి అతి చేరువలో ప్రైమార్క్ బహదూర్ పల్లిలో డెవలప్ చేస్తున్నటువంటి గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్. ప్రైమ్ లొకేషన్స్ లో ప్రీమియం ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో తిరుగులేని గుర్తింపు ఉన్న సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. టెక్నాలజీ, ఎమినిటీస్, క్వాలిటీ, అట్రాక్షన్, ఇలా అన్ని అంశాల్లో ద బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో డెవలప్ చేస్తోంది. డెవలప్మెంట్ టాప్ స్పీడ్ లో ఉన్న ఏరియాలో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకునే వారికి అల్టిమేట్ డెస్టినేషన్ గా ఉండేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ఇన్నోవేషన్ లో ఫస్ట్ గా ఉండేలా, సాటిస్ఫాక్షన్ లో బెస్ట్ గా నిలిచేలా, ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది ప్రైమార్క్. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని బహదూర్ పల్లి వద్ద సిటీకే ట్రెండింగ్ గా నిలిచే విధంగా అవుట్ స్టాండింగ్ ప్రాజెక్ట్ గా నార్త్ వేవ్ ను తీర్చిదిద్దుతోంది. హలో వ్యూవర్స్, సో ఈ రోజు మనం ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వంశీ గారితో ఉన్నాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ప్రైమార్క్ నార్త్ వే ప్రాజెక్ట్ స్పెషల్ హైలైట్స్ చెప్తారా? ఈ నార్త్ వేవ్ ఏంటంటే 13.5 ఏకర్స్ లో 1026 యూనిట్స్, 14 బ్లాక్స్ ఉందండి. సో ఫేజ్ 1 లో 7 బ్లాక్స్, ఫేజ్ 2 లో 7 బ్లాక్స్ చేస్తున్నాం. ఫేజ్ 1 లో 7 బ్లాక్స్ అలాంగ్ విత్ 1 క్లబ్ హౌస్ అండ్ ఫేజ్ 2 లో 7 బ్లాక్స్ అలాంగ్ విత్ అనదర్ క్లబ్ హౌస్. ఇది ఎక్కువగా కిడ్ సెంట్రిక్ సినారియోలో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అండి. 100+ అమెనిటీస్ తో, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అమెనిటీస్, క్లబ్ హౌస్ లో ఉన్న అమెనిటీస్ తో పాటు ప్రాజెక్ట్ వైజ్ అమెనిటీస్ కూడా 100+ అమెనిటీస్ ఉండటం జరిగింది. సో ఇదంతా కిడ్ సెంట్రిక్ అండ్ ఓల్డ్ ఏజ్ సెంట్రిక్ సినారియోలో ప్లాన్ చేశామండి. ప్రైమార్క్ సంస్థ కొంపల్లికి సమీపంలోని గుండెపోచంపల్లిలో డెవలప్ చేసిన మరో లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనిక్స్. 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లైఫ్ కు హ్యాపీనెస్ యాడ్ చేసే మోడర్న్ అమెనిటీస్ తో ఈ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది. గుండెపోచంపల్లి MMTS స్టేషన్ 1.5 కిలోమీటర్ల దూరంలో, ఔటర్ రింగ్ రోడ్ 2.5 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఎకోనెస్ నుంచి సిటీకి ఏ ఏరియాకైనా చాలా ఈజీగా చేరుకోవచ్చు. ఎకోనెస్ ప్రాజెక్ట్ లో 10 ఫ్లోర్లతో 5 బ్లాకులుగా నిర్మిస్తున్నారు. ఎకోనెస్ట్ వచ్చేసి గుండెపోచంపల్లి లొకేట్ అయిందండి. ఇది 5 ఏకర్స్ ప్రాజెక్ట్ అండ్ 410 యూనిట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కొంపల్లికి వెరీ నియర్ గా ఉంటుంది అండ్ ఓవరాల్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ కొంపల్లి నియర్ బై ఐటి హబ్ కూడా లాస్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు, అది కూడా దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ దీంట్లో మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 4 ఏకర్స్ అని చేస్తున్నాము. 1 ఏకర్ మొత్తము పార్క్స్ కానీ అమ్యూనిటీస్ కానీ ఉంటాయన్నమాట. ప్రాజెక్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మేము డెలివరీ చేయబోతున్నాము. ఎకోనెస్ట్ వచ్చేసి అండి, ఇట్స్ వెరీ సరౌండెడ్ బై వెరీ గ్రీనరీ అండి. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది లొకేషన్ అండ్ ఇది నియర్ టు కొంపల్లి ఆల్సో అండ్ ఓఆర్ఆర్ చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ నియర్ బై కొంపల్లి షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అండ్ అప్కమింగ్ మేడ్చల్ లో కూడా మెట్రో రైల్ రాబోతుంది కదా, సో అది కూడా చాలా దగ్గరగా ఉంటుంది.
లక్ష్యంగా కమిట్మెంట్ తో ప్రైరా బిల్డ్ కాన్ సంస్థ డెవలప్ చేస్తున్నటువంటి లేటెస్ట్ ప్రాజెక్ట్ ఆర్ఎన్పి #1. ఐటీ పీపుల్ అంతా ఇష్టపడేటువంటి కొండాపూర్ ఏరియాలో ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. 2 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 16 ఫ్లోర్లతో నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 195 యూనిట్స్ అందుబాటులో ఉంటాయి. ఆర్ఎన్పి #1 ప్రాజెక్ట్ లో 30,000 SFT విస్తీర్ణంలో ఉండే క్లబ్ హౌస్ లో మోడర్న్ ఐటీ పీపుల్ ఇష్టపడే అన్ని ఫీచర్స్ ఉంటాయి. ప్రివ్యూ థియేటర్, బిజినెస్ లాంజ్, మల్టీపర్పస్ హాల్, యోగా హాల్, బిలియర్డ్స్ రూమ్, జిమ్, ఇంకా ఎన్నో అట్రాక్షన్స్ తో ఆర్ఎన్పి #1 ప్రాజెక్ట్ స్వాగతం పలుకుతోంది. క్రికెట్ పిచ్, బాస్కెట్ బాల్ కోర్ట్, ఫిట్నెస్ స్టేషన్, చిల్డ్రన్ ప్లే ఏరియా వంటి అమెనిటీస్ కస్టమర్ల డైలీ లైఫ్ ను ఆనందంగా మారుస్తుంది. ఆర్ఎన్పి #1 ప్రాజెక్ట్ లొకేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొండాపూర్ అంటేనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ స్వర్గం అని ఒప్పుకునే మాట. సిటీలోనే టాప్ అండ్ ప్రైమ్ లొకేషన్ లో ఫస్ట్ ఉండేది కొండాపూరే. ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో ఉండడంతో కస్టమర్లకు అన్ని అందుబాటులోనే ఉంటాయి. లైఫ్ లో పర్ఫెక్షన్ కోరుకునే వారికి ఆర్ఎన్పి #1 బెస్ట్ ఆన్సర్ గా నిలుస్తూ వస్తుంది. Lavish and comfortable amenities, modern generation ko advanced features tho happy living ko care of address ga niliche project lano design chestondi Praira Buildcon. IT sector lo meet ga niliche company lunna Kondapur lo ee samstha develop chestunna latest spectacular project RNP #1 West Hyderabad lo heart of city ga niliche area lo daily life no happy life ga marchukone arudaina avakasam kalpistondi. నమస్కారం అండి. మా ప్రాజెక్ట్ ఆర్ఎన్పి #1 వచ్చేసి కొండాపూర్ లో ఉందండి. ఇది వచ్చేసి కొండాపూర్ అని అందరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. షేర్లింగంపల్లి దగ్గరలో ఉంది కదా, కొండాపూర్ లో ఉందంటున్నారు ఏంటి అని అనుకుంటారు. మాది కొండాపూర్ విలేజ్ లో లాస్ట్ సర్వే నంబర్ అండి. మాకు అటుపక్క ఇటుపక్క మదీనా కూడా షేర్లింగంపల్లి సర్వే నంబర్స్ ఉంటాయి, బట్ మాది విలేజ్ వచ్చేసి కొండాపూర్ అవడం వల్ల మేము కొండాపూర్ అని పిలుస్తాం అండి. ఈ లొకేషన్ వచ్చేసి మీకు చిరక్ స్కూల్ నుంచి కొంచెం ముందుకెళ్లి రైట్ తీసుకుని మైహొమ్మంగల దాటిన తర్వాత లెఫ్ట్ కి వెళ్తే మా ప్రాజెక్ట్ కి రీచ్ అవుతారండి. షేర్లింగంపల్లి మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి చందా నగర్ కి ఒక కొత్త రోడ్ వేస్తున్నారండి. 150 feet రోడ్ కనెక్టింగ్ రోడ్ విచ్ విల్ కనెక్ట్ కుకట్పల్లి, మియాపూర్, చందా నగర్ జోన్ టు హైటెక్ సిటీ అండి. ఈ కొత్త రోడ్ ఫార్మేషన్ లో ఉంది, వీఆర్ అప్డేటింగ్ దట్ రోడ్ అండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఆర్ఎన్పి #1 అండి. ఇది 2 ఎకరాల్లో కట్టబడింది. గ్రౌండ్ ప్లస్ 15 ఫ్లోర్స్ అండి. 3 బేస్మెంట్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ అంతా క్లబ్ హౌస్ ఇచ్చామండి. ఈ సైజ్ ప్రాజెక్ట్ లో యూజువల్ గా అమ్యూనిటీస్ 11,000 నుంచి ఒక 15,000 స్క్వేర్ ఫీట్ లో ఇస్తారు, బట్ మనం వచ్చేసి 35,000 స్క్వేర్ ఫీట్ లో అమ్యూనిటీస్ ఇచ్చామండి. చాలా లావిష్ ఫెసిలిటీస్ అమ్యూనిటీస్ ఇచ్చాం. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. క్లబ్ హౌస్ లో వచ్చేసి జిమ్, సూపర్ మార్కెట్, ఫార్మసీ, యోగా హాల్, స్పా సెలూన్, బిజినెస్ లాంజ్, గెస్ట్ రూమ్స్, మల్టీపర్పస్ హాల్, స్విమ్మింగ్ పూల్, కెఫెటేరియా, క్రెష్, లైబ్రరీ, తర్వాత బ్యాడ్మింటన్ కోర్ట్, స్క్వాష్ కోర్ట్, అవుట్డోర్ యాక్టివిటీస్ లో బాస్కెట్ బాల్ కోర్టు, క్రికెట్ నెట్స్, అవుట్డోర్ జిమ్, ఆంఫీ థియేటర్, ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చామండి. మీరు వచ్చి చూస్తే మీకు అర్థం అవుతుందండి. ప్రాజెక్ట్ లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఏఎంబి మాల్ గానీ, ఇన్ఆర్బిట్ మాల్ గానీ, ఫోరం మాల్ గానీ చాలా దగ్గరలో ఉంటాయండి మన ప్రాజెక్ట్ కి. మా అన్ని 3 బెడ్రూమ్స్ అండి. అన్ని మోర్లెస్ ఈక్వల్ సైజ్ లో ఉన్నాయి. 1585 స్క్వేర్ ఫీట్ నుంచి 2285 స్క్వేర్ ఫీట్ వరకు ఉన్నాయండి. డిఫరెంట్ సైజ్ ఉన్నాయి. 3 బెడ్రూమ్స్ కొనాలి అనుకునే వాళ్ళు గచ్చిబౌలి ఏరియాలో ఒకసారి మా ప్రాజెక్ట్ కి విజిట్ చేసి చూసి తర్వాత నిర్ణయం తీసుకోండి. మన దగ్గర అపార్ట్మెంట్స్ వచ్చేసి 1.5 crores నుంచి 2.3 crores వరకు బడ్జెట్ లో ఉన్నాయండి. ఈ బడ్జెట్ లో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ప్రాజెక్ట్ ఒకసారి విజిట్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రియాలిటీ రంగంలో నంబర్ 1 గా నిలిపేది కస్టమర్లలో సంపాదించుకున్న నమ్మకం. విలువలే పునాదిగా నాణ్యత, నవ్యతలతో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగిన సంస్థ వాసవి గ్రూప్. 2 దశాబ్దాలకు పైగా భాగ్యనగరంలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ఎన్నిటికో చిరునామాగా నిలిచింది వాసవి గ్రూప్. వాసవి సంస్థ నిజాయితీ నిబద్ధతలకు నిలువెత్తు నిదర్శనం. ప్రతి ప్రాజెక్ట్ ను 100% నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తూ కస్టమర్లకు చెదరని చిరునవ్వును, తరగని సంతోషాన్ని కానుకగా ఇస్తుంది. అందుకే 3 దశాబ్దాల కాలంలో వాసవి ప్రాజెక్టులన్నీ చెక్కు చెదరని నమ్మకానికి చిరునామాగా ఉన్నాయి. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, లీగల్ గా ఎలాంటి సమస్య లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు తగ్గట్టు ప్రాజెక్టులు డిజైన్ చేస్తుంది. హైదరాబాద్ లో అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో అన్ని వర్గాలకు సూటబుల్ అయ్యే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న ప్రతిష్టాత్మక సంస్థ వాసవి గ్రూప్. కస్టమర్ల ఆదరాభిమానాలు సంపాదించడం అంటే అంత సులువేం కాదు. చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తేనే ఆ సంస్థపై కస్టమర్లకు సదాభిప్రాయం కలుగుతుంది. రియాలిటీ రంగంలో ఎన్నో సంస్థలు అడుగుపెట్టినప్పటికీ విజయవంతమైనవి కొన్ని. ఇండస్ట్రీలో ట్రెండ్ సెటర్ గా నిలుస్తూ కస్టమర్స్ ఫ్రెండ్లీ అనే మాటకు పర్యాయపదంగా మారింది రియాలిటీ రంగ దిగ్గజ సంస్థ వాసవి గ్రూప్.
1994లో సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎర్రం విజయకుమార్ గారి చేత స్థాపించబడిన ఈ సంస్థ గత 3 దశాబ్దాలుగా హైదరాబాద్ లో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇలా 4 డైరెక్షన్లలో ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ పార్క్స్ మరియు రీటైల్ స్పేసెస్ లో హైదరాబాద్ మార్కెట్లోనే టాప్ 3 పొజిషన్లో ఈరోజు మేము ఉన్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. 94 నుంచి కూడా మా సంస్థ తరఫున 30 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 కమర్షియల్ ప్రాజెక్ట్స్, 4,510 అపార్ట్మెంట్స్ ఆల్రెడీ అందించడం జరిగింది. దీంట్లో 8 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆల్రెడీ డెలివర్ చేయడం జరిగింది అండ్ పైప్లైన్లో 40 మిలియన్ స్క్వేర్ ఫీట్ నెక్స్ట్ 5 ఇయర్స్లో మేము ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాము. 1994లో కేవలం 3 వ్యక్తులు స్టాఫ్ పెట్టుకొని మేము ఈ సంస్థను నడిపించడం జరిగింది. కాలక్రమేణా మారుతున్న కాలాన్ని బట్టి మాకు వచ్చే ప్రాజెక్టులను బట్టి ఈరోజు దాదాపుగా వాసవి గ్రూప్ 3,500 మెంబర్స్కు ఈరోజు హైదరాబాద్ సిటీలో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఒక కన్స్ట్రక్షన్ మేము ఈరోజు అందిస్తే కనుక వాళ్లకు కస్టమర్స్కు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అది ఒక అసెట్. ఒక సామాన్యునికి కానివ్వండి, ఈరోజు హైదరాబాద్ సిటీలో ఎవరికైనా కానివ్వండి, సొంత ఇంటి కళ అనేది ఒక చాలా ఇంపార్టెంట్. మా చైర్మన్ గారు ఎప్పుడు అంటుంటారు కస్టమర్ ఈజ్ నంబర్ 1 అని, కస్టమర్ ఈజ్ గాడ్ అని. సో అదేవిధంగా కస్టమర్ ఫస్ట్ రేషియోలో ఏ సంస్థ లేని విధంగా కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ అని ఈరోజు మేము పేరు తెచ్చుకున్నాము. ఈ కస్టమర్కు ఎప్పుడు కూడా తక్కువ రేట్లో మంచి నాణ్యమైన ప్రోడక్టు అండ్ ప్రాజెక్టు టైంకు అందివ్వాలని మేము ఎంతో కృషి చేస్తున్నాము. అండ్ ఇందులో ఎన్నో లోటుపాట్లు ఉండొచ్చు, అవన్నీ కూడా అధిగమించి డే టు డేలో దీన్ని ముందు తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో ఉన్నాము. ఎంతో ఇష్టంగా నిర్మించుకునే ఇంటికి మరింత అందాన్ని సౌకర్యాన్ని అందించేవి ఇంటిలోని ఎక్విప్మెంట్స్. ముఖ్యంగా బ్యాత్ అండ్ లైటింగ్ ఎక్విప్మెంట్ ఎంతో సొగసు పెంచుతాయి. వీటిలో క్వాలిటీ ప్రోడక్ట్స్ కోసం అన్వేషిస్తే కనిపించే మొట్టమొదటి పేరు సూర్య ఇంటర్నేషనల్. మోడర్న్ కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు బ్యాత్ అండ్ లైటింగ్ లో విస్తృత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్న సంస్థ ఈ సంస్థే. దాదాపు 35 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నెన్నో గృహాలు, ఆఫీసులకు కొత్త శోభ అద్దడంలో కీలకంగా నిలిచింది సూర్య ఇంటర్నేషనల్. ప్రపంచ వ్యాప్తంగా ఇంటీరియర్ ప్రొడక్ట్స్ లో అత్యంత పేరొందిన ప్రతిష్టాత్మకమైన సంస్థ జాగ్వార్. దీనికి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తోంది సూర్య ఇంటర్నేషనల్. ప్రస్తుత కాలంలో యువతరం మనసు గెలుచుకోవడం ఎంతో కీలకం. ప్రెసెంట్ ట్రెండీ యూత్ ఐడియాలజీకి తగ్గట్టు జాగ్వార్ నుంచి వస్తున్నటువంటి నూతన ఉత్పత్తులను మన తెలుగు రాష్ట్రాల్లోని యువతకు పరిచయం చేస్తోంది సూర్య ఇంటర్నేషనల్. మార్కెట్ లో ఇతర సంస్థలు అందించలేనటువంటి ప్రోడక్ట్లను ప్రతి పట్టణానికి తీసుకెళ్లడానికి సూర్య ఇంటర్నేషనల్ విశేష కృషి చేస్తోంది. ఇందుకోసం డెడికేటెడ్ అండ్ వెల్ ట్రైన్డ్ సర్వీస్ టీమ్ ఈ సంస్థలో ఉన్నారు. ఇతర డిస్ట్రిబ్యూటర్ సంస్థలు వేటికి ఈ తరహా సర్వీస్ నెట్వర్క్ లేదనే చెప్పాలి. కేవలం సేల్స్ వర్కే పరిమితం కాకుండా టోటల్ సొల్యూషన్ బేస్డ్ సర్వీస్ అందించడం ద్వారా సూర్య ఇంటర్నేషనల్ కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటూ వస్తోంది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ లోనూ రెస్పాన్సిబిలిటీ ఉండడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో 1 డిస్ట్రిబ్యూటర్ గా ఈ సంస్థ ఎదిగింది. నమస్తే అండి, మా సూర్య ఇంటర్నేషనల్ అండ్ కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో జాగ్వార్ కంపెనీకి, తర్వాత ఎస్కో, తర్వాత ఆర్టీస్, ఈ 3 బ్రాండ్స్కి, అంటే జాగ్వార్ కంపెనీ నుంచి వచ్చిన 3 వర్టికల్స్, వీటికి మేము డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్నాం. జస్ట్ ఓన్లీ సేల్స్ చేసి మా బాధ్యత అయిపోయింది అనుకోకుండా కంపెనీ సర్వీస్ సెక్షన్లో కానీ అండ్ నాట్ ఓన్లీ ఆఫ్టర్ సేల్స్, సారీ పోస్ట్ సేల్స్ కూడా, పోస్ట్ సేల్స్లో కూడా మా నిష్ణాతులైన మా టీం ఉన్నారు జాగ్వార్ కంపెనీ తరఫున. వారందరూ కూడా డీలర్కి హెల్ప్ చేస్తూ, కస్టమర్కి హెల్ప్ చేస్తూ, కస్టమర్ ఇంటికి కూడా విజిట్ చేస్తూ, అట్లాగే బిల్డర్స్ని విజిట్ చేస్తూ, వాళ్ళకి బిల్డర్స్కి కావాల్సిన ఒక టోటల్ నెట్వర్క్ ఎట్లా కావాలి, వాళ్ళకి ఎన్ని బాత్రూంలు ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వాటి ఎకనామిక్స్ ఎలా వర్కౌట్ చేయాలి, సప్లై ఎలా చేయాలి, తర్వాత దాని షెడ్యూల్ ఎట్లా క్రియేట్ చేయాలి, వాటన్నింటినీ కూడా మేము హెల్ప్ చేస్తూ సాఫ్ట్వేర్లో కానీ మేము ఇచ్చే కొటేషన్స్లో కానీ విత్ పిక్చర్స్ కొటేషన్స్ ఇస్తాం. సో దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ విత్ మెనీ కంపెనీస్. టుడే ఇండియా ఈజ్ ఓన్లీ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ గ్రోయింగ్ అండ్ మూవింగ్ వెల్. మనం ప్రపంచానికే తలమానికంగా ఉన్నాం. మన క్వాలిటీ కానీ, మన ప్రొడక్ట్ కానీ, మన సర్వీస్ కానీ అన్నీ కూడా ఉండటం వలన జాగ్వార్ యోజన అగ్రగామిగా ఉంది. సో ఈ విధంగా మా సూర్య ఇంటర్నేషనల్లో కూడా మా డీలర్స్ నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల, ఎందుకంటే రిటైల్ స్ట్రాంగ్గా ఉంటే ఎప్పుడు కూడా ఏ ప్రోడక్ట్ అయినా సక్సెస్ అవుతుంది. అట్లాంటిది మేము వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ రిటైల్, అలాగే ప్రాజెక్ట్స్లో కూడా ఈక్వల్గా మేము స్ట్రాంగ్ ఉన్నాం. ఎక్కడా కూడా ప్రొడక్ట్ సప్లై కానీ లేకపోతే సర్వీస్లో కానీ ఎక్కడ కూడా లోపం లేకుండా
ముందు ముందుకు వెళుతూ ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ కొత్త కొత్త ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ మా కంపెనీ ముందుకెళ్తుంది. దాని ప్రకారం మేము కూడా మా వేరోజంగిలో కానీ స్టాకింగ్లో కానీ మా దగ్గర ఉన్న టీంతో కానీ అందరితో కూడా పనిచేస్తున్నాం. సో ఈ విధంగా మేము జాగ్వార్ ఉత్పత్తుల్ని ఏపీ తెలంగాణలో ఒక అగ్రగామ్య సంస్థగా నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా కూడా ఈ రోజున ఉండటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ రియాలిటీ రంగంలో అభివృద్ధికి ఆకాశమే హద్దు అన్నట్టుగా ఉంది. సౌత్ ఇండియాలోనే బెస్ట్ మార్కెట్ కండిషన్స్ ఇక్కడ ఉండడంతో దిగ్గజ సంస్థలెన్నో అడుగు పెడుతున్నాయి. ఫార్మా రంగంలో ప్రెస్టీజియస్ సంస్థ అయినటువంటి ఎంఎస్ఎన్ ఇప్పుడు రియాలిటీ రంగంలోకి ప్రవేశించింది. ఈ నెల 29 ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థను గ్రాండ్ లెవెల్లో లాంచ్ చేసింది. హైటెక్ సిటీలో ఐటీసీ కోయనూర్ లో ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా కండక్ట్ చేశారు. అండ్ అలాగే పలువురు ప్రముఖులు హాజరై అభినందనలు తెలియజేశారు. Today marks a significant milestone for MSN as we unveil MSN Reality. This is not just for launching for a reality company. It is the inception of a vision to redefine the living of the art of living. Hyderabad has emerged as a dynamic hub for luxury real estate driven by strong economic growth, infrastructure development and rich cultural heritage. The city offers a unique blend of traditional and modern lifestyles, attracting affluent home buyers. MSN Reality is determined to make a significant impact on Hyderabad's luxury real estate market with a focus on quality, design and sustainability. MSN Reality aims to create exceptional living experiences. Our mission is to create spaces that resonate deeply, where every element reflects our unwavering commitment for excellence. Drawing inspiration from our parent company, MSN Laboratories, we have translated our dedication for research for better medicines to creating better spaces. Our vision is to become a leading force in the real estate industry, setting a new standard for luxury and creating inspiring spaces. We aim to build approximately 20 million square feet of residential and commercial projects over the next 5 years, starting with Neopolis and expanding to Manchirevula, Tellapur, Patancheru, Isnapur and etc. At MSN Reality, we don't create just structures. We wave dreams into every brick and beam. Thank you very much. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్స్ టీమ్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. Until then, bye-bye.